Hello, welcome to Shravani's kitchen. This recipe is egg dum biryani. First of all, eggs ni boil cheskunde pakkan pettukovali. Tarvata eggs ki guts petti uppu pasupu karam ekinchi eggs ni pakkan pettali. Tarvata stove meeda oka bandi pettukoni andlo water esi biryani ingredients anni veskuni oka teaspoon oil veskuni koncham kottimera oka chakka nimmarasam pindukoni tikkaga salt add cheskuni mariginchukovali. Water boil అవుతుంటుండగా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వాటర్ లో యాడ్ చేసి 70% ఉడకనివ్వాలి 70% ఉడికిన రైస్ ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి వేరే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ని నూనెలో వేసి వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే కొంచెం కాజు కిస్మిస్ వేసి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసి ఆనియన్స్ కొంచెం వేగగానే టమాటో ప్యూరీ వేసుకొని ఆనియన్స్ టమాటో బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలి పోయినంత వరకు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు కారం చిటికెడు పసుపు వేసి బాగా వేగనివ్వాలి స్పైసెస్ అన్ని బాగా వేగిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఒక స్పైసెస్ ని బ్యాలెన్స్ చేయడానికి 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా స్పైసెస్ అన్ని మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ పైకి సెపరేట్ అయినంత వరకు బాగా వేగనివ్వాలి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఎగ్స్ ని గ్రేవీలో వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లి కాసేపు వేగనివ్వాలి 2 మినిట్స్ తర్వాత కొంచెం గ్రేవీ అండ్ ఎగ్స్ ని తీసి సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఉన్న గ్రేవీలో ముందుగా మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ ని ఒక లేయర్ గా వేసుకోవాలి తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ గ్రేవీని ఇంకో లేయర్ కింద వేసుకోవాలి దాని మీద మిగిలి ఉన్న రైస్ ని ఇంకో లేయర్ గా వేసి దాని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కాజు కిస్మిస్ వేసి కొద్దిగా కొత్తిమీర చల్లి లాస్ట్ లో 1 టీ స్పూన్ నెయ్యి అలా చల్లుకొని లిడ్ క్లోజ్ చేసి 5 టు 10 మినిట్స్ సిమ్ లో దమ్ చేసుకుంటే గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ రెడీ